కర్నూలు నగర కేంద్రంలో ఈరోజు సన్న బియ్యం నిత్య సరుకుల విషయంలో ఏర్పాటు చేసిన ఎండివో వాహనాల డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. మాకు సన్న బియ్యం రవాణా కోసం వాహనాల డ్రైవర్లు కమ్ వాహనం యజమానులుగా అన్ని రకాల డాక్యుమెంట్లతో వాహన యజమానులుగా ప్రకటించారు. అయితే జనవరి 4వ తేదీ నుండి ఈ వాహనాల కోసం తిరుగుతూ ఉన్నామని, అదే విధంగా డీలర్స్ దగ్గరకు వెళ్లి సంచులు ఎత్తుకోవడం, వాటిని వినియోగదారులకు తూకం వేసి ఇవ్వడం అన్ని ఒకరే చేయడం అంటే సాధ్యం కాదు అని అంటున్నారు. ముఖ్యంగా హెల్పర్స్ కి 3000 రూపాయలకి పనిచేయటానికి ఎవరూ ముందుకు రావడం లేదని, మాకు పనిభారం చాలా ఎక్కువైంది అంటూ, మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తాము తమ విధులు బహిష్కరిస్తున్నాము అన్నారు. కనుక గౌరవ ముఖ్యమంత్రి తమ సమస్యకు సరైన పరిష్కారం చూపాలని, అంతవరకు తాము సరుకు రవాణాని నిలుపుదల చేస్తున్నామని అన్నారు. మనము ఈరోజు గమనించుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఎండియో ఆపరేటర్లు ఎక్కడ చూసినా అక్కడ బండ్లు ఆపేశారు. అయినాచో మన కర్నూలు అర్బను జగనన్న పరువు కాపాడాలి, జగనన్నకు మంచి పేరు తేవాలని కష్టపడుతున్నాము. ఇప్పుడు కూడా ఏం అవ్వలేదు, మనం కష్టనే పడతాము జగనన్నకు. అది కాదు, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏమంటే మనం హమాలి పని చేయలేమన్న మెయిన్ పాయింట్. మనకు డ్రైవర్ అని పిలిపించారు, డ్రైవింగ్ కొరకు మన దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఆ డ్రైవర్ పనే మనం చేస్తాము. రెండోది వచ్చేసి కాట మనమే వేసుకున్నాలి. ఈవీఎం మిషన్ అది కూడా మనమే తోలి లబ్ధిదారులకు, ఈ పాస్ మిషను లబ్ధిదారులకి అందియాలి మనమే. ఒక్కొక్కసారి ఫింగర్లు పడవు, ఏది పడదు, అలాంటప్పుడు చాలా కస్టమర్లు మనకు తిట్టుకొని నానా బూతులు తిడుతున్నారు. అది చాలా బాధ వస్తుంది అన్న. ఇప్పుడు మనము ఎండిఓస్ ఆపరేటర్లు మొత్తము ఒక పోరాటం అంటే ఎన్ని రోజులు తెలియదు, ప్రతి ఒక్కరు పోరాడుతున్నారు. ఇది మనకు ఎందుకులే అని ఏమి ఆలోచించలేదు. కానీ మన కష్ట సుఖాలు ఏమున్నాయో, ఎంతోమంది మన ఆపరేటర్లు జ్వరాలతో, ఫీవర్తో, పెయిన్స్ నొప్పితో పడిపోతున్నారు సార్. ఆ 50 కేజీల బస్తా మొయ్యలేక మా డ్రైవర్ ఒకడు కాళ్ళు ఫ్రాక్చర్ అయింది, కొద్దిగా డ్యామేజ్ అయింది. ఆ తర్వాత ఒకరు చూస్తే చేయి కట్ అయిపోయింది, చేయి దెబ్బ తగిలింది. అలాంటి పరిస్థితులు కొన్ని కారణం అవడం వస్తుంది సార్. అమాలి పని అయితే మాతో కాదు, అమాలి పని మనం చేయలేము. మనము బ్యాక్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. మనము రెండోది వచ్చేసి మనకు మా డిమాండ్స్లు ఏమున్నాయంటే సార్, జగన్మోహన్ రెడ్డి సార్, మీరు మాకు ఎలాగ ఓనరు భవిష్యత్తు ఇచ్చారో అలాగే మా డిమాండ్స్ కూడా కొద్దిగా సహకరిస్తారు, మీరు తీర్మానం చేస్తారని మాకు నమ్మకం ఉంది. మాకు కండిషన్లు ఏమి లేదు సార్, మనం డ్రైవర్ పని చేయడానికి వచ్చాము, ఆ డ్రైవర్ పనే చేస్తాము. ఎక్కడ పోయినా మీకు వీధికి ఎక్కడ బండి పోతే అక్కడ వరకు మనం చేసే బాధ్యత మనం చేస్తాము, లేదనడం లేదు. కానీ మన హమాలీది అయితే మనకు రాదు, ఈ పాస్ మిషన్ రాదు, కాట వేయడం రాదు సార్. రెండోది మనము స్టోర్ డీలర్ నుండి సరుకు ఎత్తుకుపోయినాక ఆ సరుకు మళ్ళీ వానికి ఎంపడి వెనక్కి ఇచ్చే మనం టోటల్లీ బ్యాక్ లెఫ్ట్ సైడ్లో మనమే వానికి అప్పు పడుతున్నాము. ఇప్పుడు తీసుకుపోతున్నాము కనీసం అంటే 5000 సరుకు తీసుకుపోతున్నాము. సాయంత్రం మనం వాళ్ళని లెక్క అప్పచెప్పాలంటే 200-300 రూపాయలు మనం అప్పు పడుతున్నాము. మనకు వచ్చేది శాలరీ 10000 రూపాయలు. ఆ 10000 రూపాయలు మన ఈఎంఐ బండిది కట్ అవుతుంది. 3000 చిల్లర వచ్చేది 6000. ఆ 6000 రోజుకి 200 చొప్పున అన్ని డీలర్లకు మనం కడితే మనకు మిలిగేది గుండు 0. అలాంటప్పుడులో మా పిల్లలకి ఏం సాక్కున్నాలి? అది బండి ఇప్పుడు పేదవాళ్ళు మన ఎండియో ఆపరేషన్ మొత్తము వడ్డీకి తెచ్చుకున్నారు. 5-5 రూపాయలు 10 రూపాయలు వడ్డీన చొప్పున తెచ్చుకున్నారు. కానీ ఇప్పటికి మనం 25 రోజులు అయిపోయింది పని చేపట్టి ఈ బండి ఎంపడ తిరిగబట్టి. జనవరి 4వ తారీఖు నుండి తిరుగుతున్నాం సార్ మనం బండ్ల కొరకు. బండ్లు అయితే మా పేరు మీద రిజిస్టర్ చేపించేశారు సార్. పంపిణీ ఆపేశాం ఈరోజు, బండ్ల పంపిణీ మొత్తం ఆపేశాం సార్. మా డిమాండ్లు మన జగన్మోహన్ రెడ్డి గారు అది స్వీకరిస్తారని మాకు నమ్మకం ఉంది. మాకు ఆ డిమాండ్స్ మొత్తం అయ్యే వరకు మనం బండ్లు తీయం సార్, న్యాయం చేస్తారని మనం అనుకుంటున్నాం సార్. నా పేరు షకిల్ సార్. మాకి లైసెన్స్ చూసి మాకు ఇంటర్వ్యూ చేసి మాకు డ్రైవింగ్ పొజిషన్ సార్. మాకు మేము ఆడికిపోయినాక స్టోర్లోకి పోయిన తర్వాత బ్యాగులు మీరే ఎత్తుకోవాలి, తర్వాత మీరు హెల్పర్లను పెట్టుకోవాలి అని మాకు చెప్పినారు. కానీ మాకు హెల్పర్లు 3000కి ఎవరు చేయడానికి రావడం లేదు, ఎవరు సహకరించడం లేదు. మాకు తప్పడం లేదు ఆ డ్యూటీ.
తర్వాత మళ్ళీ ఈ పాస్ మిషన్ తర్వాత కలెక్షన్ తర్వాత రైస్ ఆ మిషన్లు సతాయిస్వై ఈ పాస్ మిషన్లు ఇది మేము సర్వర్ వస్తేనే పనిచేసేది ఒక్కొక్క గాడికి దాదాపు పది పదిహేను నిమిషాలు టైం పడుతుంది మాకు ఒక గాడు కొట్టాలంటే ఇవన్నీ సమస్యలు ఉన్నాయి సార్ మావి మేము డ్రైవింగ్ పోస్ట్ మట్టుకు చేస్తాం సార్ మేము దానికి మేము సంసిద్ధంగా ఉన్నాం డ్రైవింగ్ పోస్ట్ చేయడానికి అంతకు తప్ప మాకు ఎటువంటి పనులు మాకు పెట్టకూడదు సార్